జ్ఞానం కావాలి. మనం దేవుడిపైనా మనకి మర్చిపోయాం, మనం అజ్ఞానంలో ఉన్నాం, ఆ మరుపు మర్చిపోయాం. అది మళ్ళీ తెలుసుకోవాలంటే, మరుపు పోయి జ్ఞప్తికి రావాలంటే మన మనసును శూన్యం చేసుకోవాలి. మనం ఏదేదో తెలుసు అనుకుంటున్నామే, దాన్ని తెలుసుకున్న దాంతో శూన్యం చేయాలి. మనకి తెలుసుకున్న దాన్ని శూన్యం చేయడమే ధ్యానము. అప్పుడు తెలియనిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక కప్పులో చెత్త ఉంది, ఆ చెత్త బయటకు పోస్తే కదా కప్పు ఖాళీ అయ్యి ఒక కాఫీయో టీయో పోసుకుంటాం మనం. కాఫీ నిండా చెత్త ఉంటే ఇంకేం కాఫీ పోస్తాం, అందులో పోసినా అంత చెత్త అయిపోతుంది. కాఫీని ఖాళీ చేయాలి, మన మనసును ఖాళీ చేయాలి, దాని పేరే ధ్యానము. యోగ చిత్తవృత్తి నిరోధ, మనసును ఖాళీ చేయడమే యోగము. యోగివి కాని ఆయన అన్నాడు భగవద్గీతలో, నీ మనసును ఖాళీ చేయి, కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఖాళీ అయిపోతుంది. అది ప్రతిదానికి ఉపాయం ఉంది. చంద్రమండలం పోవడానికి ఉపాయం లేదేమిటి? రాకెట్ పోలేదేంటి? మనిషి పోలేదేంటి? ఎక్కడో ఉంది చంద్రమండలం, మనిషి పోయాడా లేదా? ఉపాయాన్ని ఉపాయం లేకపోతే పోతాడేంటి? ఇక్కడే ఉంటాడు వాడు. ఉపాయంతో పోవాలి. మరి మనసును కట్టడానికి ఉపాయం ఉంది, దాని పేరే శ్వాస మీద ధ్యాస. ఆ ఉపాయం లేకుండా మనసు కట్టడి కాదు. ఇక్కడి నుంచి చంద్రుడి మండలంలోకి ఎగిరిపోతామేంటి? రాకెట్లో పోవాలి. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఉపాయం ఉంది, ఉపాయం లేకుండా కడితే వెంటనే కూలిపోతుంది అది. ఉపాయంతో దాని టెక్నాలజీ అంటారు. ఈ బిల్డింగ్ కట్టడానికి టెక్నాలజీ ఉంది, ముక్తికి సంపాదించే కోసం టెక్నాలజీ ఉంది, ప్రతిదానికి టెక్నాలజీ ఉంటుంది. ఉపాయము, మెథడాలజీ, ప్రతిదానికి ఉపయోగించాలి. ఆ ఉపాయాన్ని ఉపయోగించి వస్తువును సాధించాలి. లక్షల మంది ముక్తిని సాధించారు, మనం ఎందుకు సాధించాము?